ఇప్పుడు ఎన్నాళ్ల నుంచో పరిపాలించిన కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్రానికి కొత్త కాదు. ఆఫ్ కోర్స్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కొత్త అనడానికి కాదు. ఏదన్నా నిజంగా ప్రజలు అవకాశం ఇవ్వాలనుకుంటే బీజేపీ వైపు చూడాలి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఎవరికి బీజేపీకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఇక కర్ణాటక గురించి మాట్లాడితే ప్రస్తుతం సిద్ధరామయ్యకి అలాగే శివకుమార్కి మధ్యన అంతరాలు పెరుగుతున్నాయనేది బాహాటంగా న్యూస్ పేపర్లో కూడా వస్తున్న వారు. కర్ణాటకనే చూసినట్టయితే గనక ప్రస్తుత పరిస్థితిని ఓటర్ చూడడా అనే ప్రశ్నకి మీరు చేశారు సార్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బయటకు వచ్చి కేటీఆర్ కేసీఆర్ హరీష్ కవిత గారు వచ్చి టికెట్ ఎన్నో చేసినట్ట సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ప్రాసెస్ మా పార్టీలో సోషల్ జస్టిస్. మీరు ముద్రా సామాజిక వర్గాన్ని ఓట్లు ఇచ్చుకురు, వాళ్ళ చాపలు మాత్రం ఇచ్చి టికెట్ వేయలే. మేము టికెట్ ఇచ్చిన 3 స్థానాలు, మీరు కుటుంబ సామాజిక వర్గం టికెట్ లేలే, మీరు 2 స్థానాలు ఇచ్చినాం. అంటే అన్ని వర్గాలు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలి చెప్పి కోరుకుంటా ఉన్నాం. మాకు ఉదయపూర్ డిక్లరేషన్ 50% సీట్లు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలకు. మేము ఉదయపూర్ డిక్లరేషన్ ఎక్కడ వైలేట్ చేయలే. ప్రత్యేక పరిస్థితిలో మార్చుకోవచ్చు అని ఉన్నది. ఇవన్నీ మీరు చెప్పింది సార్, మీరు ఇప్పుడు అడిగారు క్వశ్చన్ సంబంధించి సార్, కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, తెలంగాణ రాష్ట్రం. మేము కట్టిన యూనివర్సిటీలే ఉన్నాయి కదా సార్, మేము కట్టిన రోడ్లే కదా సార్, మేము తెచ్చిన ఫ్లేవర్ లేక సార్, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్ కదా, మేము కట్టిన విమానాశ్రయం కదా. మీరు వచ్చిన తర్వాత తెలంగాణకి ఏం చేసి చెప్పండి మరి. మీరు చేసిన తెలంగాణ అప్రకుపోయింది. ఈనాడు రైతులు పాపం వంట పండిస్తే మీరు గిట్టుబాటు ధర ఇస్తే, ఆనాడు ఏం కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్ లో ఉంది కదా గిట్టుబాటు ధర ఇస్తారు తీర్మానం వల్ల నాటి బృందం పోయి తర్వాత ఏం చెప్పారు, కేటీఆర్ గారు దాన్ని స్వీకరించిన సవాల్ స్వీకరించండి. మీరు రండి ఛత్తీస్గఢ్ లో తెలుద్దాం కాంగ్రెస్ పార్టీ గిట్టుబాటు ధర ఇస్తుందా లేదని. ఇంకోటి సార్, నిరుద్యోగం ఎట్లా పెరిగిపోతుంది సార్ తెలంగాణలో, ఇలా ఛత్తీస్గఢ్ లో 0.01% సార్ నిరుద్యోగం. అక్కడ ఒక రైతుల నుంచి పేడ కొనుగోలు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనువుగా హామీలు ఇచ్చింది ఈ రాష్ట్ర బడ్జెట్ సూట్ కాదని చెప్పిన మీరు ఆరోగ్యశ్రీ మేము 10 లక్షలు ఇస్తాను, మీరు 15 లక్షలు ఎక్కడ నుంచి తీసుకొస్తావు అంటే మా మేము చెప్పినట్టు గ్యారంటీ మీరు సార్. మేము మీ సబ్జెక్ట్ కాదు, మాకు తెలుసు ఏదంటే అనుకున్నా మాట్లాడ ఏ విషయం మీద డిస్కస్ చేస్తాను రెడీ ఉన్నాం మేము. మీరు ఇవన్నీ చెప్పుకోండి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ సార్, 9 సంవత్సరాలు మీరు మద్దతు ఇచ్చారు, ఏం తెచ్చారండి తెలంగాణకి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మా కాంగ్రెస్ నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ చేస్తా ఉన్నారు, చేయండి. మేము భయపడము, ఎందుకు భయపడతాం సార్, మేము భయపడతామా. ఇంకోటి తెలంగాణని తీవ్ర అన్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ ఓటు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది చాలా స్పష్టం. ఎందుకంటే సార్, మీరు గుజరాత్లో ఎలక్షన్ చేస్తే బుల్లెట్ ట్రైన్ ఇస్తారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ డిఫెన్స్ కారిడార్ ఇస్తారు. మరి తెలంగాణలో ఎలక్షన్ వస్తున్నాయి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇస్తలేదంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశం ప్రతి చోట మీరు వెళ్లి తాయిలాలు ప్రకటించడం అనేది అందరూ చూసింది, తెలంగాణలో ఎందుకు ప్రకటించట్లేదు? డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో అనేక చర్చలు జరిగినాయి. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గత 2014 నుంచి 23 వరకు అధికారికంగా విత్ జీవోలు సర్కులర్ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రాంట్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, తమిళనాడు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏమీ లేదు సార్. విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ సార్. ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చింటే 150 కోట్లు పెట్టుబడి వచ్చాయి, 50 లక్షల మందికి ఉద్యోగాలు ఐటీఆర్ ప్రాజెక్ట్ డ్రాప్ చేశారు. అదేవిధంగా ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం తెలంగాణ నవోదయ స్కూల్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఈనాడు ఎలక్షన్ లో ఇవ్వకపోగా శాంక్షన్ అయిన ఐటీఆర్ అవ్వచ్చు, డిఫెన్స్ కారిడార్ అవ్వచ్చు, ఇవన్నీ తరలించండి. ఏది ఇవ్వకపోతే, ఏది ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుంది, బిచ్చమెత్తుకుంటా తెలుసా? 9 లక్షల కోట్ల రూపాయల అట్లాంటి సందర్భమే రాదు. జిఎస్టీగా ఈ రాష్ట్రమే ఇస్తున్నారుకునే పరిస్థితి రాదు. మీరట్లా బిచ్చగాళ్ళని చేయాలనే ప్రయత్నం మీకున్నది, కానీ జిఎస్టీగా ట్యాక్స్ ఈ రాష్ట్రం ఇస్తున్నది. రిజర్వ్ 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది ₹1 బియ్యం కేంద్రం 29 రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో పేద ప్రజలకు ఆదుకుంటుంది, నిజమా కాదా?
ఇవన్నీ మాట్లాడుకోండి. వేగ్గా మాట్లాడితే రూపాయి ఇవ్వలేదు. పోస్ట్ ఆఫీస్ ఇవ్వలేదు. సీతారామ గారు స్వయంగా వచ్చి మాట్లాడి కలెక్టర్ గారు వచ్చి మోదీ గారు ఫోటో పెట్టండి, గ్యాస్ సిలిండర్ మీద పెట్టండి, అడిగారు పెట్రోల్ పెట్రోల్ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో తగ్గించని మహానుభావులు ఎవరంటే తెలంగాణ పక్కలో కర్ణాటకలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కర్ణాటక వచ్చింది 10 రూపాయలు తగ్గించిస్తుంది. ఎందుకు పెట్రోల్ 10 రూపాయలు మీరు తగ్గించలేదు? ఎందుకు దోసుకుంటున్నారు ప్రజల నుంచి? ఎందుకు 10 రూపీస్ తగ్గలేదు? అన్ని రాష్ట్రాల్లో తగ్గించినప్పుడు మీరెందుకు తగ్గించలేదు? గ్యాస్ ఇవాళ మేము 600 ఇస్తే మీరు 400 అంటారు, ఒక ఆయన 500 అంటారు. గ్యాస్ మేము ఉజ్వల కింద 600 రూపాయలు గ్యాస్ ఇవ్వట్లేదా మేము? ఒక ఆయన 500 అంటాడు, 400. మరి ఇంత గ్యాస్ బండలు తీసుకొని గ్యాస్ బండలు పెట్టుకొని హరీష్ రావు గారు గ్యాస్ బండలు హైదరాబాద్ లో గ్యాస్ గురించి ఎందుకు చర్చించారు? ఇగో మధ్యప్రదేశ్ 110 రూపాయలు, మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం 110 రూపాయలు. అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, చెప్పండి అన్న, మీరు బాగా తగ్గించారు కదా. ఎక్కడ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నేను ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి 18 రాష్ట్రాల్లో తగ్గించడం జరిగింది పెట్రోల్. కర్ణాటకలో పెట్రోల్ ఎంత ఉంది, తెలంగాణ పెట్రోల్ ఎంత ఉంది చెప్పండి. బీజేపీ ప్రభుత్వం మాట్లాడదాం, మీ ప్రభుత్వం అక్కడ లేదు. 18 రాష్ట్రాల్లో తగ్గించారు, బీజేపీ ప్రభుత్వంలో 110 తగ్గించారు. పది రూపాయలు పెట్రోల్ తగ్గుతుంది ఇవాళ. మీరు సేల్స్ టాక్స్ తగ్గియండి. ఎందుకు తగ్గలేదు? కర్ణాటక చూసేనా మీరు తగ్గియండి? మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఎందుకు తగ్గలేదు? ఒక మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నావు కృషాంగ్ భాయ్, బీజేపీ రాష్ట్రాలు తగ్గిస్తే మీరు ఎందుకు తగ్గించలేదు? వెరీ స్ట్రైట్ క్వశ్చన్. పెట్రోల్ కర్ణాటకలో 10 రూపాయలు ఎందుకు తక్కువ ఉంటది? ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటది? అంటే వారు బీజేపీ జైరాబాద్ వాళ్ళు, జైరాబాద్ వాళ్ళు కర్ణాటకలో పోయి పెట్రోల్ మీరు మధ్యప్రదేశ్ ఎత్తుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎంత చెప్తా ఉంది సార్? భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పాత్ర పోషించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా మురళీధరరావు గారు చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటే భారతీయ జనతా పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటాను. వారు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత వారిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. అంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదే కాకుండా మీరు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నారు సార్, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. 7 లక్షల ఉద్యోగాలు తృణమూల్ కాంగ్రెస్ ఇస్ ద బి టీమ్ ఆఫ్ ద బీజేపీ సార్. ఇప్పుడు దేశమంతా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలతో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలంగాణకి సార్ 9 సంవత్సరాలు తెలంగాణ అవమానించిన పార్టీ పార్టీకి మద్దతు ఇచ్చి రాజ్యసభలో అవమానించిన రవీంద్ర కుమార్ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ నుంచి 7 సంవత్సరాలు గుర్తుకోబెట్టండింగ్ ఉంటే మేము ఈటల రాజేందర్ కేసీఆర్ మీద ఎందుకు పోటీ పెట్టామండి కదా? ఒక్క నిమిషం, ఈటల రాజేందర్ గారు కేసీఆర్ మీద ఎందుకు పోటీ పెడతాం? 111 నియోజకవర్గం ఎందుకు పోటీ పెడతాం? ఎక్కడ పెడుతున్నారు సార్? మాకేమవసరం? 111 స్థానాల్లో అభ్యర్థులు రెడీగా ఉన్నారు సార్. రేపు 1-2 గెలిచే బీఆర్ఎస్ పార్టీతో మాకేం సంబంధం అండి? రైట్ రైట్, 1-2 గెలిచే 10 గెలుస్తాం మేము. రైట్, ఏం జరుగుతుందో మాకేం అవసరం?